హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఆయిల్ యూజ్ చేసిన వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్తో మనం ప్యాక్ చేసుకుందామని. ఇదేనండి, సో దీంట్లో మనం కొంచెం ఇంకొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక అలోవెరా రబ్బ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేం పీల్ తీయాల్సిన అవసరం లేదండి. పీసెస్ పీసెస్ కింద కట్ చేసి మిక్సీకి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం మిక్సీ చేసేసినప్పుడు మాకేమంత తెలియదండి. ఓన్లీ అలోవెరా గుజ్జు ఒకటే యాడ్ చేసిన అవసరం ఏమీ లేదు, పీల్ యాడ్ చేసిన ఏమీ కాదు. సో దీంతోపాటు కొంచెం గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు ఎక్కువే యాడ్ చేసుకోండి. పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏమీ కాదు, మనకి కొంచెం హీట్ తగ్గుతుంది బాడీకి. సో మిక్సీ చేసేసుకుందామండి ఇవన్నీ కలిపి. సో చూసారు కదా, ఇలా పలచగానే చేసుకోండి కొంచెం. ఇది ఎందుకంటే మనం ఏదైతే పెరుగు యాడ్ చేస్తే అది తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మెంతులు గట్టిగా అయిపోతుంది, తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి తొందరగా అప్లై చేసేసుకోండి హెయిర్కి కూడా. సో ముందు నైట్ ఏం చేస్తారంటే, మనం ఆయిల్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆయిల్ కంప్లీట్గా బాగా అంటే బాగా పెట్టుకోండి. పెట్టుకుని నైట్ చాలా టైట్గా అంటే చాలా టైట్గా మనం ఫింగర్ పెడితే దూరనంత టైట్గా అల్లుకోండి. మీకు హెయిర్ గ్రోత్ ఉందా లేదా అనే విషయం తెలియాలంటే, మీరు ఏదైనా హెయిర్ కట్ చేస్తారు కదా మీకు ఫంక్ కింద కానీ ఎలా కానీ అది పెరుగుతుందా లేదా అని చూసుకుని అబ్జర్వ్ చేయండి, తెలిసిపోతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు కింద ఎదుగుతుందా లేదా అని చెప్పి. సో మొత్తం చూసారు మీకు తెలుస్తుంది కదా ఆయిల్ అప్లై చేశాను లేదని, చాలా ఎక్కువగా అప్లై చేశాను. అలాగే కొంచెం అప్లై చేసిన తర్వాత మీకు హెయిర్ అంత ఆయిలీగా అనిపించట్లేదు అనుకుంటే మళ్ళీ ప్యాక్ వేసే ముందు మళ్ళీ అప్లై చేసుకోండి. సో అలా పాయి పాయికి అప్లై చేయండి. మేము ఎక్కువ దీని ప్యాక్ని డాండ్రఫ్ రిమూవర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి పాయి పాయికి స్కాల్ప్కి అప్లై చేసుకోండి హెయిర్ కాకుండా. అలా పాయి పాయికి స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ ఉండిపోయింది అనుకుంటే అప్పుడు మొత్తం ప్యాక్ అంతా కూడా హెయిర్కి అప్లై చేసేయండి. కంప్లీట్గా మొత్తం అప్లై చేసుకోండి. ఇది ఎక్కువ అప్లై చేసి జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనుకుంటున్నారేమో, ఫస్ట్ అప్లై చేసిన కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేసే ముందు కంప్లీట్గా వాటర్తో బాత్ చేసేయండి. మొత్తం అంతా పోయిన తర్వాత షాంపూతో చేయండి, ఏమీ కాదు. సో చూసారా మొత్తం అప్లై చేస్తాను నేను. మొత్తం అప్లై చేసి చాలా ఉంది, నేను హెయిర్కి మొత్తం ప్యాక్ కింద పెట్టేశాను, కింద రూట్స్ వరకు మొత్తం అప్లై చేస్తాను. చాలా అంటే చాలా స్మూతీగా ఉంటుంది బాత్ చేసిన తర్వాత హెయిర్ మాత్రం. మీకు బాగా తెలుస్తుంది రూట్స్ ఎంత స్ట్రాంగ్ అవుతున్నాయా అన్న విషయం మాత్రం ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీకు వచ్చే రిజల్ట్స్కి. కంపల్సరీ ట్రై చేయండి, వీక్లీ వన్స్ అయిన ఈ ప్యాక్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.